నేను చూడగా ఎవరి ఆ తోటకు ఉన్న వాడంతా చుట్టూ ఉన్న ప్రహారీ భద్రతంతా ఏమైపోయింది, పడిపోయింది. భద్రత లేని ఇల్లు, భద్రత లేని ఆత్మీయ జీవితం, భద్రత లేని ఆత్మీయ బ్రతుకు ఎందుకు పనికి వస్తుంది, ఎవరికి పనికి వస్తుంది? అది ఇతరులకు పనికిరాదు, మనకి కూడా పనికిరానిది. నేను చూడగా ఉన్నత పనులు, నేను చూడగా దురదగళ్ళు, నేను చూడగా రాతి గోడంతా కూడా ఏమైపోయింది, పడి ఉండను. దానిని చూచి యోచించుకుంటుంది. నువ్వు ఇప్పటికైనా యోచించుకుంటే మంచిది, ఇప్పటికైనా నువ్వు ఆలోచిస్తే మంచిది, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుంటే మంచిది, ఇప్పటికైనా నువ్వు క్రమపడితే మంచిది, ఇప్పటికైనా నువ్వు మంచి తీర్మానం వస్తే మంచిది, ఇప్పటికైనా నీ లోతులను ముందుంచి నువ్వు పైకి రావడానికి, నీ నడుము కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు ఎవరి అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఒత్తుకునేది, నేను బాధపడేది, నేను ఎవరిని కష్టపడేది, నేను శ్రమపడేది, నేను చెమట వచ్చేది, నేను కన్నీరు కాచేది, నేను ఎంత యాతనకు చెప్పేది దేనికోసం అంటే నువ్వు ఎలాగైనా మన